హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ లైట్స్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఫ్రెషర్స్కి అయితే చాలా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి చాలా కంపెనీస్ నుంచి అయితే ఉన్నాయి సో దాంట్లో గ్లాండ్ ఫార్మా కంపెనీ నుంచి అయితే ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి సో రాబోయే వన్ వీక్ వరకు కూడా సో ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో ఫార్మాలోని ఫ్రెషర్స్ అయితే కూడా సో ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కెమ్ వేదాలో కూడా ఫ్రెషర్స్ హౌస్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి సో అలాగే గ్లోబల్ హెల్త్ కేర్లో కూడా ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి అలాగే మెట్రో కమ్ ఏపీఐ నుంచి కూడా మనకి ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారు అలాగే గ్రాన్యుల్స్ ఇండియా నుంచి కూడా ఫ్రెషర్స్ హౌస్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి అలాగే కోవలం ల్యాబ్స్ నుంచి కూడా మనకి గైస్ సో ఫ్రెష్ హాస్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి దాదా దాంతోపాటుగా మైక్రో ల్యాబ్స్ నుంచి కూడా ఫ్రెష్ హౌస్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఎస్ఎంఎస్ ఫార్మా నుంచి కూడా ఫ్రెష్ హాస్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి దీంతోపాటుగా మన విజయవాడలోనే కొండపల్లిలో కేకుల ఫార్మా నుంచి అయితే సో ఒక నోటిఫికేషన్ వచ్చింది దాంతోపాటుగా ఆప్టిక్స్ ల్యాబ్స్ నుంచి దాంతోపాటుగా మ్యాన్కిన్ నుంచి దాంతోపాటుగా సింజీ నుంచి కూడా కొన్ని ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి గైస్ పాటుగా సో మరొక విప్రో కంపెనీ నుంచి కూడా ఫ్రెష్ హౌస్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి సో లూప్ నుంచి కూడా ఫ్రెష్ హౌస్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక వీటితో పాటుగా మనకి విప్రో నుంచి కూడా ప్రొడక్ట్ స్పెషలిస్ట్ టోర్లో అయితే ఫ్రెషాస్ అయితే అడుగుతున్నారు కదా ఈ నోటిఫికేషన్ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ మిస్ అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీరు టెలిగ్రామ్ యాప్ని యూజ్ చేస్తున్న యూజర్స్ కోసం అయితే సో మన ఛానల్కి కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఫామ్ చేశాను సో ఈ గ్రూప్లో కూడా మీరైతే జాయిన్ అవ్వచ్చు ఇప్పటివరకు కూడా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవపోతే మాత్రం కింద నేను డిస్క్రిప్షన్లో అయితే మన ఛానల్ యొక్క గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మన వీడియోస్లో కవర్ చేసే నోటిఫికేషన్స్తో పాటుగా వేరే నోటిఫికేషన్స్ కూడా నేను అయితే మన ఛానల్లో ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇక లేచేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఈ వీడియో కనుక మీరు మిస్ అయితే సో చాలా వరకు అయితే మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ వారము నెక్స్ట్ వీక్లో కూడా ఫార్మా నుంచి ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అలాగే ఫ్రెషర్స్ కూడా మీరు అయితే ఈ వీడియోని చూసి సో మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారము ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి ఇక దాంట్లో అయితే సో గ్లాండ్ ఫార్మా నుంచి అయితే మన తెలంగాణ లొకేషన్లోనే వాళ్ళైతే ఏక్యూఏ అట్లాగే ఐపీక్యూఏ క్యూఏ డిపార్ట్మెంట్లో అలాగే క్యూసీ వాలిడేషన్లోని మైక్రోబయాలజీలు కూడా ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు అయితే మూడు రోజులు కూడా వాళ్ళు వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు సో ఇంట్రెస్టడ్ పర్సన్స్ సో గ్లాండ్ ఫార్మా యూనిట్ టూ పాష మైలర్లో అయితే మీరు అటెండ్ అవ్వండి సో ఇమీడియట్గా అయితే వాళ్ళు జాయినింగ్ చేసుకుంటామని కూడా మన నోటిఫికేషన్లు ఇచ్చారనమాట కానీ దీంట్లో వన్ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు సో మైక్రోబయాలజీ సంబంధించి లేదు అలాగే ఏంటంటే దీనికి బీఎస్సీ ఎంఎస్ఏ మైక్రోబయాలజీ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు ఇంకా అలాగే ఐపీక్యూఏ డిపార్ట్మెంట్ నుంచి సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో వారు కూడా అయితే ఎలిజిబిలిటీ ఇచ్చారు గైస్ అది కూడా గమనించండి సో మీకు క్వాలిటీ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో అయితే ఈ డిపార్ట్మెంట్స్లో తీసుకోవడం జరుగుతుంది అదే క్యూఏలో కూడా మీకు అయితే ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో వన్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళని అయితే తీసుకుంటూ ఉన్నారు అదేవిధంగా మైక్రోబయాలజీ ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటూ ఉన్నారు కైస్ సో కాబట్టి ఫ్రెషర్స్ కూడా మీరైతే సో ఈ వాకినికి అయితే అటెండ్ అవ్వచ్చు అదేవిధంగా క్యూసీ డిపార్ట్మెంట్లో అయితే మనకి జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు అంటే సో ఈ డిపార్ట్మెంట్లో కూడా మన ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటూ ఉన్నారనమాట కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారైతే సో ఇక్కడ నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో సో ఇక్కడ మీరు గ్లాండ్ ఫార్మా సెకండ్ యూనిట్ ప్లాట్ నెంబర్ ఇచ్చారు సో ఫేజ్ త్రీ టీఎస్ఐసి పాషమైలారం పటాణీర్లు అయితే వాకిన్కి అటెండ్ అయిపోండి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు మీకు గైస్ సో మార్నింగ్ నైన్ ఏఎం నుంచి మీకు ట్వెల్వ్ థర్టీ పీఎం వరకు అయితే వాకింగ్ జరుగుతాయి కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ పర్సన్స్ మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా సరే హెచ్ఆర్ నంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఆయనకి అయితే కాల్ చేసి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయి అవ్వచ్చు అయితే మ్యాండేటరీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి సో దీనికి పీఎస్సీ బామా ఎంఎస్సి ఎం ఫామా క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ అవుతారు మిస్ చేసుకోవద్దు ఓకే గైస్ సో అలాగే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు సో దీనికి కూడా రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంది మీకు కాబట్టి ఆ రోజున ఇంటర్వ్యూకి అటెండ్ కాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారైతే మాత్రం మీరు ఈ రోజున దీనికి అయితే రిజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి గైస్ ఇక తర్వాత మనకి కెమ్ నుంచి వచ్చిందండి వీళ్ళు కూడా అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఆరో తారీఖు ఏడో తారీఖు డిసెంబర్ అయితే ఆర్ఎండి డిపార్ట్మెంట్ అలాగే ఏఆర్ డిపార్ట్మెంట్ అయితే నిజంగా మంచి ఆపర్చునిటీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీ ఇటీ చేసుకోండి సో మరలా మరలా చెప్తున్నారు మీరు ఎప్పుడైతే ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కనుక చేస్తే మీరు సైమల్ ట్రైనిక్స్ పీహెచ్డీ కూడా ఫినిష్ చేసే ఆపర్చునిటీ అయితే వస్తుంది కాబట్టి సో ఇటువంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు బీఎస్సి ఆర్ ఎంఎస్సీ సైన్సెస్ ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఇక ఆరు ఏడో తారీఖులో ఇక కెమ్వేదా లైఫ్ సైన్సెస్ మీకు ఇది ప్లాట్ నెంబర్ ఐడిఏ ఉప్పల్ సో ఈ లొకేషన్లో అయితే వాకింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఈ లొకేషన్లోనే ఓకే గైస్ ఇక దీనికి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో మీరు ఆ లొకేషన్లో అయితే అటెండ్ అవ్వండి ఇక దీనికి సంబంధించి ఆర్ఆన్డీ పొజిషన్స్లో అయితే ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు తీసుకుంటారు ఏఆర్ డీ పొజిషన్స్లో అయితే ఎమ్ఎస్సల కెమిస్ట్రీ వాళ్ళు తీసుకుంటారు ట్వంటీ ట్వంటీ వన్ పాస్వర్ట్స్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైతే రీ లెవెల్ ద్వారా కనుక అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారో సో వారి అయితే రీ లెవెల్ అచీవర్స్ ట్విట్టర్లో కూడా మీకైతే రెగ్యులర్గా కూడా వాళ్ళైతే అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు గైస్ సో ఈరోజు కూడా ఏంటంటే మనకి సో సెవెన్ డబల్ వన్ స్కోర్ వచ్చిన ఎవరైతే చందన్ పాత్ర ఉన్నారో ఈయనకైతే స్టాక్స్లో జాబ్ వచ్చింది గైస్ సో నిజంగా ఏడు వందల పదకొండు స్కోర్తోనే సో మంచి జాబ్ అయితే గటించేశారు ఈనికి బ్యాక్ అండ్ ఇంజనీర్ కింద ఇచ్చారు అదేవిధంగా మనకి ఏంటంటే సో బిస్జయత్ పాత్ర ఈయన కూడా బ్యాక్ అండ్ ఇంజనీర్ కింద వేక్ ఫీట్లో అయితే తీసుకుంటూ ఉన్నారు దీంతోపాటుగా మనకి రీలెవెల్లోనే డైరెక్ట్గా దీపక్ కో మెహ మెహోత్రా గారిని అయితే సో బ్యాక్ అండ్ ఇంజనీర్గా కూడా తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా సెవెన్ హండ్రెడ్ స్కోర్ వచ్చిన అయితే మనకి రీ లెవెల్లోనే బ్యాక్ అండ్ ఇంజనీరింగ్ కింద ఇతన్ని కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి సో బ్యాక్ అండ్ ఇంజనీర్ కింద సో నెట్బుక్ కంపెనీలో కూడా అయితే తీసుకోవడం జరిగింది గైస్ సో ఈ విధంగా ఏంటంటే రీ లెవెల్లో అచీవర్స్ దీనికి సంబంధించి ట్విట్టర్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇవే కాకుండా మీకు రిలెవెల్ ద్వారా కనుక అప్రోచ్ అయితే మాత్రం సో డెఫినెట్గా ఎన్నో కంపెనీస్ ఇక్కడ చూస్తే క్రెడ్ కానీ సో ఈ విధంగా ఈ కంపెనీస్ అన్నీ కూడా సో ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ అట్లాగే త్రీ ఇయర్స్ వరకు ఉన్న ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే సో జాబ్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిందల్లా రిలెవెల్ టెస్ట్ అయితే రాయండి సో టెస్ట్లో మీకు సెవెన్ హండ్రెడ్ స్కోర్ కనుక మినిమం కనుక అచీవ్ చేస్తే డెఫినెట్గా ఈ కంపెనీస్లో మీకు వితిన్ ఫిఫ్టీన్ డేస్లోనే జాబ్ ఆపర్చునిటీస్ కూడా సో వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక వీటికి సంబంధించి అయితే మేజర్గా అయితే నేను ఒక మూడు కంపెనీస్ అయితే చూపిస్తున్నాను సో క్షామీ టెక్నాలజీస్ ఏంటంటే వీళ్ళు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఇప్పుడు సో మేజర్గా ఫ్రెషర్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు బ్యాక్ అండ్ డెవలపర్స్ బిజినెస్ అనేస్ట్ కింద అదేవిధంగా మనకి ఓలా కంపెనీ చూసుకుంటే సో వాళ్ళు కూడా ఏంటంటే మీకు సో వెబ్ డెవలప్మెంట్ అట్లాగా ఫుల్ స్టాక్ నోట్ జేఎస్లో కూడా వాళ్ళైతే తీసుకుంటూ ఉన్నారండి సో దీంతోపాటుగా మీకు టాటా క్లాస్ హెడ్జ్ ఈ కంపెనీ కూడా సో వీళ్ళు కూడా ఏంటంటే ఫ్రెషర్స్ ఎవరైతే మీకు బిజినెస్ టు బీటు బీ కార్పొరేట్ సైల్స్ ఎగ్జిక్యూటివ్స్కి అయితే వాళ్ళు కూడా హైరింగ్ చేసుకుంటున్నారన్నమాట గైస్ సో వీటన్నిటిలో కూడా మీకు అయితే శాలరీస్ కూడా చూస్తే నిజంగా స్టార్టింగ్ శాలరీ మీకు సిక్స్ ల్యాక్ ఎయిట్ ల్యాక్ ఈ విధంగా కూడా సాలరీస్ అయితే ఆఫర్ చేయడం జరిగింది కాబట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక తర్వాత మనకి గ్లోబల్ హెల్త్ కేర్ నుంచి కూడా ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటున్నారు సో వీళ్ళు కూడా మనకి డిసెంబర్ ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు బీటెక్ బీఎస్సీ బీఫార్మా అట్లాగే ఎంఎస్సీ ఎంఫార్మా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారికైతే ఓపెనింగ్స్ కండక్ట్ చేస్తూ వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు మీరు సో ఫ్రెషర్స్ దగ్గర నుంచి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వరకు ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్ పోస్ట్ నేమ్ వచ్చేసి వీళ్ళు లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్ ఇన్ మెడికల్ కోడింగ్ అనమాట గైస్ అంటే ఎవరికైతే మెడికల్ కోడింగ్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారి అయితే నిజంగా మంచి అవకాశమే చెప్పుకోవచ్చు అయితే లొకేషన్ వచ్చేసి వడోదరని ఇచ్చారు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో అక్కడ ఆ లోకాలిటీలో దగ్గరగా ఉన్న వాళ్ళైనా ఆ లోకాలిటీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా వాళ్ళైనా సరే మీకు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ పరాయన వరకు కూడా వాళ్ళు అయితే శాలరీ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే మీరు ఈ లొకేషన్లో వాకిన్కి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేసేసేయండి అలాగే ఏంటంటే ఇది సో ప్యూర్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని ఇచ్చారు కాబట్టి అది కూడా ఒకసారి గమనించి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అటెండ్ అవ్వండి అదేవిధంగా మెట్రోకేమ్ ఏపీఐ నుంచి కూడా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి గస్ వీళ్ళు కూడా ఏంటంటే మనకి ఫోర్త్ డిసెంబర్ టు లెవెన్త్ డిసెంబర్ దాదాపుగా సెవెన్ డేస్ కూడా వాళ్ళైతే వాకింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారండి సో ఇది ఫ్రెషర్స్కి అయితే నిజంగా మంచి ఆపర్చునిటీ మెట్రో కేమ్ ఏపీఐ నుంచి అయితే సో మీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి వాళ్ళు ట్రైనింగ్ కెమిస్ట్రీ కింద తీసుకోవడం జరుగుతుంది ఏపీఐ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోని ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే మీరు హైదరాబాద్ సికింద్రాబాద్ లొకేషన్లోనే వర్క్ చేసే ఆపర్చునిటీ వస్తుంది ఇక దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే సో ఇక్కడ ఏదైతే నెంబర్ నేను షోకేస్ చేస్తాను ఈ నెంబర్ ఈ నెంబర్స్కి కాల్ చేసినా సరే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అయితే షేర్ చేయడం జరుగుతుంది ఓకే గైస్ సో మర్చిపోకండి మీరు ఫోర్త్ డిసెంబర్ టు లెవెంత్ డిసెంబర్ మీకు లొకేషన్ వచ్చేసి ఇక్కడ నేనైతే ఇది బోల్డ్ చేస్తున్నాను చూడండి సో ఈ లొకేషన్లో అయితే మీరు వాకింగ్కి అయితే అటెండ్ అయితే అయిపోండి ఇక ఇది మెట్రోకేమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ సి ప్లాట్ నెంబర్ త్రీ ఫోర్ అక్కడ మీకు సో ఆలీనగర్ సంగారెడ్డి డిస్టిక్లో అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఓకే గైస్ సో మీకు అంతా కూడా జాబ్ లొకేషన్ అయితే కాజీపల్లి ఉంటుంది అది కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా తర్వాత గ్రాన్యుల్స్ నేను చూసుకుంటే గైస్ వీళ్ళు కూడా ఫ్రెషర్స్కి అయితే నిజంగా మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు డిసెంబర్ ఏడవ తారీఖునైతే బీఎస్సీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అప్లై చేసుకుని అయితే గైస్ ఇదేంటంటే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఎస్సీ ఫ్రెషర్స్ని అయితే అడుగుతూ ఉన్నారనమాట కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో చాలా రేర్గా అయితే మనకి ఫార్మా సెక్టర్లో జాబ్స్ వస్తూ ఉంటాయి సో అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు అయితే డెఫినెట్గా మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే కనుక మీరు అవకాశాన్ని అంది పుచ్చుకోండి ఇక దీంట్లో ఎక్స్క్లూజివ్గా ఇది ఫ్రెషర్స్కే ఇచ్చారు గా సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా వాళ్ళు అయితే అడగటం లేదు కాబట్టి ఫ్రెషర్స్కి ఎక్స్క్లూజివ్గా మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు ఇక మీరైతే శిల్ప ఎన్వికే గారికి అయితే కాల్ చేయొచ్చు ఇక్కడ నేను బోల్ చేసి మీకైతే హైలైట్ చేస్తున్నాను ఈ నెంబర్స్కి కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు ఫర్దర్గా మీకు క్లారిఫికేషన్ అయితే ఇచ్చేస్తారనమాట అయితే పర్సనల్ వచ్చేసి మీకు ఇది మినిమమ్ అన్ని అకాడమిక్స్లో కూడా టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా కూడా సిక్స్టీ పర్సెంట్ అండ్ అబవ్ అయితే ఉండాలి కాబట్టి సో వారు మాత్రమే మీరు హైదరాబాద్ గాగిలాపూర్ లొకేషన్లో వర్క్ చేయడానికి గ్రాన్యువల్స్ ఇండియాలో ఉంచేది మంచి అవకాశం అవుతుంది సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే మీరు ఇక్కడ నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో సో ఈ డీటెయిల్స్ ప్రకారం అయితే మీరు వాకింగ్ అటెండ్ అయిపోండి దుండిగల్ గండెమైస మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లోని కేసు వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా మనకి కోవాలని ల్యాబ్స్ నుంచి కూడా వీళ్ళు కూడా గైస్ సో మనకి ఏంటంటే దాదాపుగా వీళ్ళు కూడా ఆల్మోస్ట్ పదకొండు రోజులైతే అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారండి సో కంప్లీట్గా ఏంటంటే ఎగ్జిక్యూటివ్ రోల్లో తీసుకోవడానికి రెగ్యులేటర్ అఫైర్స్లో అయితే అడుగుతున్నారు గైస్ సో కాబట్టి అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి అలాగే అప్ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అయితే మంచి అవకాశం అవుతుంది ఇంకా దీనికి సంబంధించి మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా సార్ ఇక్కడ హరిప్రసాద్ గారి నెంబర్ అయితే నేను షేర్ చేస్తున్నాను చూడండి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫికేషన్ చేసుకోండి అయితే రెగ్యులేటరీ అఫైర్స్లో చాలా రేర్గా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటే వచ్చినప్పుడైతే డెఫినెట్గా అయితే క్యాచ్ చేసేసేయండి అదేవిధంగా మనకి మరొకటి మైక్రో ల్యాబ్స్ నుంచి అయితే వచ్చిందండి వీళ్ళు కూడా ఏంటంటే ట్రైనింగ్ కోఆర్డినేషన్ తీసుకోవడానికి ఫ్రెషోస్ దగ్గర నుంచి అప్ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా అడుగుతున్నారు ఎనీ మాస్టర్ డిగ్రీ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు సో దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ పర్సన్స్ ఎవరైనా సరే అవి ఉంటే కనుక సో మీరు ఈరోజు వాకి అటెండ్ కాలేరు కాబట్టి ఇక్కడ దినేష్ కుమార్ డాట్ కే అట్ ద రేట్ మైక్రో ల్యాబ్స్ డాట్ ఇన్ లేదంటే మంజులా డాట్ ఎమ్ అట్ ద రేట్ మైక్రో ల్యాబ్స్ డాట్ ఇన్కి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి సో వాళ్ళైతే మీకు కాల్ బ్యాక్ చేయడం కూడా జరుగుతుంది అదే అదేవిధంగా ఎస్ఎంఎస్ ల్యాబ్స్ నుంచి కూడా మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది దీనిలో కూడా వాళ్ళైతే సో ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకుంటున్నారు ఇక్కడ మీరు చూస్తే పర్చేస్ ట్రైనింగ్ కింద ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు ఇక్కడ రిపైనింగ్ డిపార్ట్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే ఉంది సో పర్చేస్ డిపార్ట్మెంట్ నిజంగా సో బీఎస్సీ ఎంఎస్సీ ఎంఫార్మా అలాగే మనకి బీఫార్మా వాళ్ళు ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటే కనుక అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళైతే ఎంబీఏ మార్కెటింగ్ చేసిన వాళ్ళకైతే నిజంగా ఫార్మా సెక్టార్లో ట్రైనింగ్ ఆఫీసర్కి తీసుకోవడానికి కూడా వాళ్ళైతే అడుగుతూ ఉన్నారు మీరు అందరూ కూడా హెచ్ఆర్ అట్ ది రేట్ ఎస్ఎంఎస్ ఫార్మా డాట్ కామ్కి రెజ్యూమ్ని ఇమీడియట్గా ఫార్వర్డ్ చేసేసుకోండి గైస్ తర్వాత అయితే కేకుల నుంచి మన కొండపల్లి విజయవాడ లొకేషన్లోనే మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే మంచి అవకాశం అండి మీరు విజయవాడ దగ్గరలోనే ఫార్మాలో వర్క్ చేసే ఆపర్చునిటీ అయితే మీకు వస్తుంది సో మీరైతే రెజ్యూమ్ని హెచ్ఆర్ ఎట్ ది రేట్ కేకుల లైఫ్ డాట్ కామ్కి ఇమీడియట్గా ఫార్వర్డ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకేంటే ఆ విప్రో ల్యాబ్స్ నుంచి విప్రో నుంచి అయితే వచ్చిందండి సో ప్రొడక్షన్ స్పెషలిస్ట్గా తీసుకోవడానికి అయితే నిజంగా రేర్గా అయితే ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చెప్తాను సో అందుకనే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ అయితే అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు నేను ఈ అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అయితే దీనికి వచ్చేసి ఫార్మా చేసిన వాళ్ళు ఫార్మా చేసిన వాళ్ళు అలాగే బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ దాంతోపాటు పిహెచ్డీ ఫార్మాడీ చేసిన వాళ్ళు బీడిఎస్ చేసిన వాళ్ళు గైస్ సో ఈ క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి సో మంచి ఆపర్చునిటీస్ అనేవి ఇటువంటి కంపెనీస్లో వచ్చినప్పుడు మనం డెఫినెట్గా ఇట్లైజ్ చేసుకోవాలి ఇక తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే యూజ్ అవుతాయి సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో మీరు వీడియోని అయితే స్కిప్ చేసుకోండి ఇక ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే చెప్తాను మీరు డిసెంబర్ ఎనిమిదో తారీఖున అయితే ఆప్ట్రిక్స్ ల్యాబొరెటరీస్లో ఒక వాకింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి సో మీకు తెలిసిందే కదా సో మనకి ఆప్టిక్స్ అనేది ఇక్కడ మీకు రామలింగంపల్లి బొమ్మలారమారం యాదాద్రి తెలంగాణలో అయితే ఉంటుంది అక్కడ మీరు వాకింగ్కి అయితే అటెండ్ అవ్వండి ఈ క్వాలిఫికేషన్ ఏఆర్ అండి క్వాలిటీ ఎస్పీరియన్స్ అలాగే ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ప్లస్ అదేవిధంగా మనకి మ్యాన్కెట్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది హిమాచల్ ప్రదేశ్లో అయితే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితే అడుగుతూ ఉన్నారండి సో దీనికి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉన్నారో వారు దీనికైతే అయితే రిజ్యూమ్ని ఫార్వర్డ్ చేసుకోండి అలాగే గైస్ సింజీర్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి సో దీనికి సంబంధించి విర్చువల్గా అయితే వాళ్ళు లెవెన్త్ డిసెంబర్నైతే కండక్ట్ చేస్తూ ఉన్నారు సో దీంట్లో ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే నోటిఫికేషన్స్ ఉన్నాయండి ఇక మినిమం అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో మీకు రీసెర్చ్ అసోసియేట్ కింద అయితే తీసుకుంటారు మీకు బెంగళూరు లొకేషన్లో మీ అందరికి తెలిసింది సింజీర్ అనేది బెంగళూరులో బేస్ అయి ఉంది కాబట్టి మీకు డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు అయితే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ రిజ్యూమ్ అయితే దీనికి ఫార్వర్డ్ చేసుకోండి ఓకే గైస్ సో అలాగే ఈ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఒకసారి బ్రౌజ్ అయితే చేయండి అలాగే మనకి లైకా హెల్త్ కేర్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిందండి సో వాళ్ళు కూడా మనకి సెవెంత్ టు లెవెన్త్ డిసెంబర్ అయితే సో వాకిన్స్ కండక్ట్ చేశాను కాకపోతే మినిమం మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక అంకలేశ్వర్లో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఈ ఫోన్ నెంబర్స్కి అయినా కాల్ చేయండి లేదంటే వాకిన్కి అయితే అటెండ్ అయ్యే ప్రయత్నం కూడా చేసేసుకోండి కైస్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి లూపిల్ని చూసుకుంటే నిజంగా ఫ్రెష్ హౌస్కి అయితే ఒక నోటిఫికేషన్ ఉందండి ఆ డిసెంబర్ ఏడో తారీఖునైతే అయితే వాళ్ళైతే ఈ లొకేషన్లో కాదు ఇది కోల్కతా లొకేషన్లోనే అందుకనే ఈ వీడియో లాస్ట్ చెప్తున్నాను మీరు సో పరిచయ గారికి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంటర్స్ట్రల్ పర్సన్స్ ఎవరైనా లూపిల్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉండి కోల్కతాలో జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఓకే కేస్ ఇవి టోటల్గా ఈరోజు నోటిఫికేషన్స్ అయితే డెఫినెట్గా అయితే ఫ్రెష్ హౌస్కి ఎంతో బాగా యూజ్ అవుతూ యూజ్ అవుతాయి ఈరోజు నోటిఫికేషన్స్ అయితే సో మీరు అయితే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలర్ట్స్ జై హింద్